హైదరాబాద్ లో CWC సమావేశాలు జరగబోతున్నాయి। ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు సాగే సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు తరలి రానున్నారు। 17న తుక్కుగూడ సభలో సోనియా గాంధీ 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటన చేస్తారు। 18న ఉదయం కార్యకర్తలతో ముఖ్య నేతల సమావేశం। ఇంటింటికి గ్యారెంటీ స్కీమ్స్ తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేస్తారు కాంగ్రెస్ అగ్రనేతలు। హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది। ఈ నెల 16 17 18 తేదీల్లో CWC మీటింగ్స్ జరుగుతాయి। హైదరాబాద్ కు తరలి రానున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ। వీరితో పాటు వివిధ జాతీయ నేతలు వస్తున్నారు। తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో TPCC నేతలు ఈ సమావేశాలను, బహిరంగ సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నారు। 16న మధ్యాహ్నం CWCకి లంచ్ ఇవ్వనుంది TPCC। మధ్యాహ్నం 2 గంటలకు CWC సమావేశం ప్రారంభమవుతుంది। ఇక 17న CWC, PCC, CLP, కౌన్సిల్, ఆఫీస్ బేరర్లతో భేటీ జరుగుతుంది। సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో విజయభేరి సభ ఉంటుంది। ఈ సభలో సోనియా గాంధీ చేతుల మీదుగా 5 గ్యారంటీ స్కీమ్స్ ను ప్రకటిస్తారు। అలాగే BRS ప్రభుత్వంపై ఛార్జ్షీట్ను విడుదల చేస్తారు। ఈ నెల 18న ఉదయం కార్యకర్తలతో ముఖ్య నేతలు సమావేశమవుతారు। ఇంటింటికి గ్యారంటీ స్కీమ్స్ ను తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేస్తారు। అలాగే ఛార్జ్షీట్ను కూడా జనంలోకి తీసుకువెళ్లడంపై చర్చిస్తారు। మధ్యాహ్నం కార్యకర్తల ఇళ్లలో లంచ్ చేస్తారు। సాయంత్రం భారత్ జోడో మార్చ్ నిర్వహిస్తారు। ఇందులో భాగంగా గాంధీ, అంబేద్కర్, కుమ్రం భీం విగ్రహాల దగ్గరకు ర్యాలీలు చేస్తారు। మొత్తానికి ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న CWC సమావేశం, జయభేరి బహిరంగ సభ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతాయని TPCC నేతలు భావిస్తున్నారు।